హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్పి మీడియా ఈ వీడియోలో మనం మైక్రోఫోన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం మైక్రోఫోన్ అలాగే స్పీకర్ ఇవి రెండు ఒకేలా వర్క్ చేస్తాయి ఏంటి స్పీకర్ అనేది సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా మైక్రోఫోన్ అనేది సౌండ్ని రిసీవ్ చేసుకుంటుంది కదా ఇవి రెండు ఒకేలా ఎలా వర్క్ చేస్తాయి అని అనుకోవచ్చు కానీ ఇవి రెండు బేసిక్గా ఒకే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తాయి సరే ఇప్పుడు మనం సౌండ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం సౌండ్ అంటే ఎయిర్లో వచ్చే కొన్ని వైబ్రేషన్స్నే మనం సౌండ్ అని అంటాం అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎయిర్లో వచ్చే వైబ్రేషన్స్నే మనం సౌండ్ అని అంటాం ఈ వైబ్రేషన్స్ మన చెవికి చేరినప్పుడు చెవిలో ఉండే కర్నబేరి దీన్ని సౌండ్ కింద మారుస్తుంది సరే ఇప్పుడు మనం మైక్రోఫోన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం మైక్రోఫోన్లో పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటుంది ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్కి కాయిల్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది ఈ కాయిల్కి ఒక డయాఫ్రమ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది సో మనం మాట్లాడుతున్నప్పుడు వైబ్రేషన్స్ అనేవి ఏర్పడతాయి కదా ఈ వైబ్రేషన్స్ అనేవి ఈ డయాఫ్రమ్ని ఆసోలేట్ అయ్యేలా చేస్తాయి ఇది ఆసోలేట్ అవడంతో పాటు దీనికి కనెక్ట్ అయి ఉన్న కాయిల్ని కూడా ఆసోలేట్ చేస్తుంది ఈ కాయిల్ పర్మనెంట్ మ్యాగ్నెట్ యొక్క ఫీల్డ్లో ఉంటుంది సో ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల ఇది మూవ్ అయినప్పుడు దీనిలో కొంత కరెంట్ అనేది జనరేట్ అవుతుంది దీన్నే మనం ఎలక్ట్రికల్ సిగ్నల్ అని అంటాం ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్ని యాంప్లిఫై చేసి మనం స్పీకర్కి కనెక్ట్ చేస్తాం ఇక్కడ స్పీకర్లో ఉండే డయాఫ్రమ్ అనేది మనం మాట్లాడుతున్నప్పుడు మైక్రోఫోన్లో ఉండే డయాఫ్రమ్ అనేది ఎలా అయితే ఆసోలేట్ అయ్యిందో అదేవిధంగా ఈ డయాఫ్రమ్ కూడా ఆసోలేట్ అవుతుంది సో ఈ విధంగా మనం మాట్లాడిన వాయిస్ని ఇది జనరేట్ చేయగలుగుతుంది